नमस्कार आलोचना अमृता की स्वागत सुस्वागत एप्रिल 8 मोडी नरेंद्र मोडी देश प्रधानमंत्री नरेंद्र मोडी तेलंगाणा पर्यटन केवल 2 गंटल मात्रमे जरुगुतुंदि। ई 2 गंटल पर्यटन को विमर्शलु प्रति विमर्शलु अक्कड बीजेपी इक्कड टीआरएस लेकपोते बीआरएस नायकुल విమర్శలు ప్రతి విమర్శలు పెద్ద ఎత్తున రాజకీయ గందరగోళం చెలరేగుతుంది। ఇందులో తెలంగాణ ప్రజల సమస్యల పట్టింపు ఎవరికి అనేది ప్రశ్నార్థకంగా మారింది। ఒకరేమో మొండి మరొకరు జగమొండి। మోడీ మొండి అయితే అంతకంటే జగమొండి కేసీఆర్। ఇద్దరి మధ్యన వివాదం కాస్త తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది। తెలంగాణ అభివృద్ధి కూడా ఒకరకు అవరోధంగా మారింది। ఎందుకంటే గత 9 ఏళ్ల క్రితమే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది। అప్పటి నుంచి ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు। తెలంగాణ రాష్ట్రానికి అక్కడ కేంద్రంలో మోడీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు। మొదటి 5 ఏళ్లు సజావుగా సాగింది। ఆ తర్వాత 2 ఏళ్లు కూడా వరకంగా ఇద్దరి మధ్యన సంబంధాలు సరిగ్గానే ఉన్నాయి। శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కాంగ్రెస్ను వీక్ చేసే క్రమంలో బీజేపీ ఎదుగుదలను ఆయన గమనించలేదు కేసీఆర్ గారు। దాంతోనే ఒక శత్రువు పోతే మరో శత్రువు వస్తున్నట్టు, ఒక ప్రతిపక్షం నిర్వీర్యమైతే మరొక ప్రతిపక్షం పెరిగినట్టు, ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతే అందులోకి గాలి ఎట్లా నిండుతుందో ఆ రకంగా రాజకీయ వాక్యూమ్, రాజకీయ ఖాళీ ఏర్పడడం వల్ల కాంగ్రెస్ స్థానాన్ని మెల్లమెల్లగా బీజేపీ పూడుస్తూ వచ్చింది। 2014 ఎన్నికల్లో కేవలం 21 సీట్లతోని కాంగ్రెస్, 63 సీట్లతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది। కానీ మెల్లమెల్లగా ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేస్తూ అందులో నుంచి 15 మంది 13 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ గారు చేర్చుకోవడం, తర్వాత 2018లో కూడా మరొకసారి అసెంబ్లీ ఎన్నిక జరిగినప్పుడు కాంగ్రెస్నే ప్రధాన ప్రతిపక్షంగా 19 సీట్లతో ప్రజలు గెలిపించారు। కానీ అందులో నుంచి కూడా మళ్ళీ 12 మందిని ఫిరాయింపజేసి కాంగ్రెస్ ఫిరాయింపుల పార్టీగా తయారైపోయింది। ఆ వాక్యూమ్ పూడ్చడానికి అన్నట్టు 2019 నుంచి రాష్ట్ర రాజకీయ రంగం మారింది। అందులో ప్రధానంగా మరి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతోనే అప్రతాయిత విజయం టీఆర్ఎస్ కట్టబెట్టిన, జాతీయ స్థాయిలో మాత్రం మొత్తం 17 సీట్లు పార్లమెంట్ సీట్లు తెలంగాణలో ఉంటే అందులో 9 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకోవడం, మరొక సీటు ఇటు పక్క ఎంఐఎం గెలుచుకోవడం, మిగతా 7ట్లలో 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి। అంటే ప్రధానంగా టీఆర్ఎస్ తర్వాత ఆనాడు బీజేపీకే 4 సీట్లతో పెద్ద పట్టం కట్టారు ప్రజలు। అక్కడి నుంచి బీజేపీ ఎక్కడుంది అనే ముఖ్యమంత్రి మెల్లమెల్లగా బీజేపీ కలలో కూడా భయపెట్టే స్థితికి చేరుకున్నాడు। బండి సంజయ్ ఎక్కడున్నారు, బీజేపీ ఎక్కడుంది, అసలు ప్రతిపక్షం అది ఒక దానికి ఓట్లున్నాయా అనే కడ నుంచి మెల్లమెల్లగా బీజేపీ మంత్రాన్ని జపించి నిద్రలో కూడా ఆ మంత్రాన్ని జపించే పరిస్థితి కేసీఆర్ చేరుకున్నాడు। ఈ నేపథ్యం ఇవాళ గత 2 ఏళ్లుగా 3 ఏళ్లుగా మరి ప్రధానమంత్రికి కేసీఆర్కి పడకపోవడం, ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరి గురించి ఒకరు కనీసం ఆలోచించకుండా ఉండాలని తపనతో ఆలోచిస్తూనే ఉన్నారు। ఆ రకంగా ఒకరి కంట్లో నలుసు మరొకరయ్యిండ్రు, ఒకరి శత్రుత్వం మరొకరయ్యిండ్రు, ఈ రకంగా వ్యక్తిగత శత్రుత్వాలకు దానికి దారితీసింది। అంటే కలవకపోవడానికి కూడా ఇది పెద్ద ఎత్తున కారణమైంది। ప్రైవేట్ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో మరి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం ప్రోటోకాల్ పాటించి ఆయనకు ఎదురేగి విమానాశ్రయం వరకన్నా విమానాశ్రయంలో ఎదుర్కొనే పరిస్థితి పోయి అసలు ముఖం చాటేయడం, మొత్తం అక్కడికి పోకపోవడం, గట్టిగా విమర్శ చేయడం, ఆ ప్రధానమంత్రి వచ్చే రోజే వేరే కార్యక్రమాలు పెట్టుకోవడం కావాలని ఒక రకంగా నిరసన కార్యక్రమాలు రూపుదిద్దుకోవడం ఎంత జరిగినాయి ఇప్పటిదాకా। గతంలో 2 కార్యక్రమాలు ప్రైవేటే జరిగినాయి, ఈ గత సంవత్సరంగా 2 ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినాయి। జినచీయర్ స్వామి మనకు సమతామూర్తి విగ్రహావిష్కరణ ప్రైవేట్ది అయితే, అట్లాగే ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అది కూడా ప్రైవేట్ కార్యక్రమం, కానీ అక్కడ కూడా ముఖ్యమంత్రికి ఆహ్వానం ఉన్నది, కానీ చిన్నజీఆర్తో వచ్చిన విభేదాలు, దానికి సంబంధించిన రామేశ్వరరావు మహిహోం రామేశ్వరరావుతో వచ్చిన విభేదాలు, వీటన్నిటి వల్ల అక్కడి నుంచి బెడిసి కొట్టి మెల్లమెల్లగా ఇది మరింత బీటలు వారింది। అట్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడం కానీ మొదలు పెడితే ప్రస్తుతం మోడీ గారు హైదరాబాద్కు వస్తున్న స్థితిలో ఇది మరింత తేడతలమైంది। ఇద్దరి మధ్య ఎడముఖం పెడముఖమే కాదు, కనీసం కలవడానికి కూడా ఈ గత 2 సంవత్సరాలకు ఇష్టపడడం లేదు। కానీ ఒకనాడు పరిస్థితి వెనుక చూసుకుంటే
మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించడం పథకాన్ని, అట్లాగే రైల్వే లైన్ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ శంకుస్థాపనకు ఇచ్చేసిన ప్రధానమంత్రి మోడీని 2016లో ఇదే కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున పొగిడారు. మీ కరుణా కటాక్షాలు, మీ వీక్షణ క్రీగంటి చూపుంటే చాలు మా తెలంగాణ బాగుపడ్డట్టే, మీ యొక్క దయాదాక్షిణ్యాలు కరుణా కటాక్షాలు ఉండాలని వేణువల్లో పొగిడారు కేసీఆర్ గారు. ఎప్పుడైతే రాజకీయంగా బీజేపీ తెలంగాణలో నిలదొక్కుంటుందో అప్పటి నుంచి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే ఈ ప్రోటోకాల్ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, విమానాశ్రయానికి కేవలం ఒక మంత్రిని నొక్కువాడిగా పంపడం, అందులో ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్నే పంపుతున్నారు గత 4 సార్లు కూడా. ఈసారి కూడా రేపు మన ముఖ్యమంత్రికి అధికారిక సభలో, పెరడ్ గ్రౌండ్స్లో జరిగే అధికారిక సభలో 7 నిమిషాల స్లాట్ కేటాయించినా కూడా ప్రసంగానికి ఆయన వెళతలేరనే సంకేతాన్ని మొత్తం మీద బహిరంగంగానే బీఆర్ఎస్ శ్రేణులు బయటపెట్టి ఎందుకు పోవడం లేదో సహేతుకమైన కారణాలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు రాకపోతే ఎట్లా, ప్రధానమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి రాకపోతే ఎట్లా, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది కదా అని ఇటుపక్క బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇద్దరి మధ్యన అంటే భార్యాభర్తలు కొట్లాడుకుంటే పిల్లల బతుకు అగాధమైనట్టే, అట్లానే మరి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కేవలం బీజేపీ వాళ్ళకే ప్రధానమంత్రి కాదు, కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి ముఖ్యమంత్రి కాదు. ప్రధానికి దేశమంతా ప్రధాని, ముఖ్యమంత్రి రాష్ట్రమంతా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కనుక ఇది మరిచి, తమ తమ హోదాలు మరిచి ఇవాళ చిన్న పిల్లలు కీసులాడుకున్నట్టు పరిస్థితి తయారైంది. అందుకని తెలంగాణ పౌరుడిగా ఒక 4-5 ప్రశ్నలు 2 పార్టీలకు వేయదలుచుకున్నాను నేను. మొట్టమొదటిది, ప్రధానమంత్రి వచ్చినప్పుడల్లా సరైన ఆహ్వానం సరైన విధంగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఆఫీస్కి అందుతుందా, లేదంటే కావాలని బదనాం చేసి వారిని రాకుండా ఒక పథకం ప్రకారం చేస్తున్నారా అనేది బీజేపీ వాళ్ళు తెలుసాలి. ముఖ్యంగా అధికారిక కార్యక్రమం కనుక పార్టీలకు సంబంధం లేదనుకుంటే ప్రధానమంత్రి కార్యాలయం ఢిల్లీకి తేల్చాలి. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మరి ముఖ్యమంత్రి ప్రోగ్రాం కూడా తెలుసుకొని ఇద్దరి మధ్య సయోధ్యం ఉంటే ఏ రోజైతే బాగుంటుంది ఏ రోజైతే బాగుండదని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అనుమతితో ముఖ్యమంత్రి అంగీకారంతో కార్యక్రమాలు పెట్టుకోవాలి. అధికారిక కార్యక్రమాలు, ప్రైవేట్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదు. అట్లానే రెండవది, ముఖ్యమంత్రి కూడా ఆ వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడానికి కారణాలు ఏమిటి చెప్పాలి. కానీ ఇద్దరి మధ్య ఏమవుతుందంటే, రాష్ట్రంలో రేపు పెద్ద ఎత్తున శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, దీనికి ప్రధానమంత్రి మోడీ గారు విచ్చేస్తున్నారు. అందులో తెలంగాణ ప్రజల తరఫున ఆలోచిస్తే ఎన్నికల సంవత్సరం కనుక శంకుస్థాపనలతోనే సరిపెట్టి తెలంగాణకు ఏదో న్యాయం చేద్దామనుకుంటే వీళ్ళు చేయనిస్తలేరని రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమంగా ఇది వస్తుంది నాకు. ఎందుకంటే రేపు ప్రధానమంత్రి కేవలం 2 గంటలు మాత్రమే హైదరాబాద్లో ఉంటారు. ఆ 2 గంటలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన మాత్రమే చేస్తారు. మరి ఇన్ని రోజుల నుంచి ఏమైంది ఆలోచించాలి. అట్లాగే మునీరాబాద్ మహబూబ్నగర్ అంటే మనకు సికింద్రాబాద్ తర్వాత మరి కేవలం 100 కిలోమీటర్ల లోపే 85 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనులు పూర్తయి, దాదాపు సంవత్సరమైంది, దాన్ని మొక్కుబడికి ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నారు. MMTS రైలు కూడా అటు మేడ్చల్ దాకా ఇటు మౌలాల దాకా అటు లింగపల్లి రైల్వే స్టేషన్ ఇదివరకే నడుస్తున్నాయి. ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ మన MMTS రైళ్లను కూడా ప్రారంభిస్తున్నారు. ఇది మాత్రమే ప్రధానమైనది. మిగతా అన్ని కూడా 14 జాతీయ రహదారులు ఇప్పటికే తెలంగాణకు మంజూరై గడ్కరీ హయాంలో, గడ్కరీ గారు కేంద్ర మంత్రిగా కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన మంజూరు చేసిన రైళ్లలో ఒక్కటి మొదలుపెట్టకుండా ఇప్పుడు మరొక 7 జాతీయ రహదారుల పనులు మొదలుపెట్టడానికి శంకుస్థాపన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి చేస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ఒక 1.5 గంట సేపు పెరడ్ మైదానంలో జరిగే సభలో ప్రధానమంత్రి మాట్లాడతారు. తెలంగాణ పౌరుడిగా నాకు 2 పార్టీల మీద అభ్యంతరాలు ఉన్నాయి, 2 పార్టీల మీద వాళ్ళ సానుభూతి కూడా ఉంది. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుకుందాం, పార్టీల పోస్ట్ మార్టం ఎట్లాగో జరుగుతుంది, కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసిందంటే తెలంగాణకు ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఈ 9 ఏళ్లలో ఏమిచ్చారు అని మనకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. విభజన హామీలను అమలు చేయడం ఉన్నా కానీ ఆ తర్వాత వారు ప్రారంభించిన పనులు అమలు చేయడం కానీ కార్యక్రమాల నిర్వహణ కానీ ఏమాత్రం లేకుండా ఇవాళ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందనే ఒక బాధ, ఇంక్లూడింగ్ బీజేపీ శ్రేణులు కూడా బయటపడరు కానీ బీజేపీ నాయకులకు కూడా ఉంది. ఏమైనా పని చేసి ఓట్లాడగలరు కానీ చేయకుండా ఎట్లా అడుగుతామనే ఒక బాధ వాళ్ళలో ఉన్నా వాళ్ళు బయటపడలేదు. కనుక తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సీతకన్ను వేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన ఏముందంటే, మోడీ గారికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మేము పనులు చేస్తామనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది. అంటే ఏనాడో మీకు బిర్యానీ ఇస్తాం, ఇవాళ మాత్రం ఓట్లేయండి అంటే తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా అనేది కూడా బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి.
ఇక అడగైంది అమ్మాయి పెట్టదు అన్నట్టు భీష్మించి కూర్చొని రాజకీయ విభేదాలు ఉంటే రాజకీయంగా పరిష్కరించుకోవాలి తప్ప తెలంగాణ ప్రజల భవిష్యత్తును, తెలంగాణ ప్రజల అభివృద్ధిని, తెలంగాణ సమాజం అభివృద్ధిని, తెలంగాణ భౌగోళిక అభివృద్ధిని తప్పుదోవ పట్టిస్తూ మరి అభివృద్ధి కాకుండా ఉండడానికి మరి వాడు ఇస్తలేరని బదనాం చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ కూర్చుంటే లాభం లేదు. అమ్మాయిని అడగంది పెట్టదు కనుక ప్రతిసారి అడుగుతూనే ఉండాలి, కడుగుతూనే ఉండాలి. కానీ అది అది విడిచిపెట్టి ఇవాళ సీఎం కేసీఆర్ మొన్న చెడగొట్టు వాళ్ళని పడితే ఇప్పటిదాకా వాళ్ళు ఏం నిధులు ఇవ్వలే కనుక పంట నష్టానికి, వర్షం వల్ల నష్టానికి, కరువు వల్ల కరువు వచ్చినా కాటకం వచ్చినా ఇవ్వడం లేదు కనుక మేము అడగను పొమ్మన్నాడు. మా పన్ను మేము చేసుకుంటామని మెట్రో శంకుస్థాపన తనే చేసుకున్నాడు. ఇట్లా అయితే ఏమైంది అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా పోతాయి. అడగని మమ్మల్ని అడగడం లేదు, మాకు లెక్కలు ఇస్తలేని వాళ్ళు అంటున్నారు. కనీసం చిన్న చిన్న పనుల గురించి కూడా ఇప్పటి వరకు కేసీఆర్ గారు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు. నిలదీశాన్ని నిలదీశారు కానీ ఇప్పుడు చాలించుకున్నాం మేము వాళ్ళని అడగము, వాళ్ళ ముఖం ఎదురుపడము, వాళ్ళు ఏం అడిగిన ఇస్తలేరు కానీ అసలే అడగమంటే ఇది ఎట్లుందంటే చెరువు మీద అడగడం లాంటిది అవుతుంది. చెరువు మీద అడగడం ఎట్లానో ఇది అంతే అనుకోవచ్చు. అంటే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరు మొండి పడతారు, వాళ్ళ వాళ్ళేమో ఇచ్చేది ఇవ్వడం లేదు, ఈయన అడగని అంటున్నారు. ఈ రెండింటి వల్ల నష్టపోయే తెలంగాణ ప్రజలే కదా అని మనం అనుకుంటున్నాం. అందుకని ఇప్పటికైనా సరే ప్రోటోకాల్ పాటించి కేసీఆర్ గారు రేపటి సభకు వెళ్ళాలి. వెళ్ళడమే కాకుండా సభాముఖంగా ప్రధాని వినయపూర్వకంగానే ఘర్షణ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మా విభజన హామీలు తీర్చండి, మన కోచ్ ఫ్యాక్టరీ మనం కాజిపెట్టదు కానీ, లేకపోతే జాతీయ హోదా ఒక ప్రాజెక్టుకు సాగునీటి ప్రాజెక్టుకు ఇవ్వడం కానీ, ఇతరత్ర ఆఖరికి చిన్న అంశాలు కూడా, ఉదాహరణకు 9 వెనుకబడిన జిల్లాలకు జిల్లాకు 50 కోట్ల చొప్పున సంవత్సరానికి 450 కోట్లు తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సి ఉన్నది. గత 3 సంవత్సరాలుగా 1 రూపాయి విధించడం లేదు. దీని గురించి గట్టిగా అడగవచ్చు కదా. ఇప్పటిదాకా మేము పంపిన ప్రపోజల్లన్నీ పక్కన పెట్టారని గట్టిగా అడగవచ్చు కదా. 2016లో మనవరాబాదు కొత్తపల్లి కరీంనగర్ మార్గాన్ని శంకుస్థాపన చేసిన ప్రధానికి సూటిగా ప్రశ్న వేయవచ్చు, అయ్యా గజ్వల వరకు పూర్తయి 3 ఏళ్ళయింది, ఆ తర్వాత మరొక 7 కిలోమీటర్లు కొడకల్ల వరకు కూడా పూర్తయింది, కనీసం గజ్వల వరకైనా మీరు శంకుస్థాపన చేసిన లైన్లో రైలు నడిపించండి అని అడగవచ్చు కదా. అంటే కేసీఆర్ బతుకున్న రోజులు మోడీ గజ్వల్ రైలు రానియాడు, మోడీ బతుకున్న రోజులు రైలు రాదు నేను చెప్తుంటాడు. అంటే ఎట్లా ఉందంటే ఇది పరస్పరం ఒకరినొకరు నిందించుకుంటూ అసలు విషయం మర్చిపోయి తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపెడుతున్నారు. అట్లాగే ఇప్పటికైనా సరే అభివృద్ధి పనుల్లో అధికారిక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలిసి పనిచేయాలి. అట్లా తమిళనాడు నుంచి మనం రాజకీయాలు నేర్చుకోవాలి. తమిళనాడులో స్టాలిన్ ఇప్పుడు వ్యతిరేకమే, కానీ రేపు తమిళనాడు వెళ్తున్నాడు, స్టాలిన్ అక్కడ ముఖ్యమంత్రికి హాజరవుతున్నారు, అట్లాగే తర్వాత కర్ణాటక వెళ్తారు, అక్కడ ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళు ఉండవచ్చు, వాళ్ళు అటెండ్ అవుతారు. కనుక ప్రధాన పదవిలో ఉన్న ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకోవాలి, ప్రజల బాగోగులు పట్టించుకోవాలి. తల్లిదండ్రులు లాంటి వీళ్ళు గొడవ పెట్టుకొని పిల్లల భవిష్యత్తు లేకుంటే ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా మార్చొద్దు. అందుకనే నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి తమిళనాడు రాజకీయాలను అర్థం చేసుకోవాలి. ఒకవేళ నిజంగానే మిత్రపక్షమైన అన్నాడీఎంకే కూడా హిందీ భాష రుద్దుతా అంటే వెంటనే ప్రధానమంత్రి పార్టీ బీజేపీతో అలయన్స్లో ఉండి కూడా ఎన్నికల సమయంలో వ్యతిరేకించింది. అవతల వారికి లాభం అయినా సరే తెలంగాణ తమిళనాడు ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నది. అట్లా తెలంగాణలో కనీసం కంటోన్మెంట్ రోడ్లో హైదరాబాద్లో ఉన్న కంటోన్మెంట్ రోడ్లు బాగు చేయడం కానీ, మూసివేత ఆపడం కానీ, మెట్రో రైలు విస్తరణ కానీ, చిన్న చిన్న పనులు హైదరాబాద్లో 100 ఉన్నాయి. అట్లాగే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కార్డు దాని కింద బ్రిడ్జ్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా అడిగి బదనాం చేయాలి. కానీ అడగకుండా మనం ఏం అడగమంటే మీరు అడగలేదు మేము ఇవ్వలేదు అంటున్నారు వాళ్ళు. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘర్షణ ధోరణి మారుకొని పార్టీలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం కనుక ఇప్పటికైనా సరే సంయమంతో వ్యవహరించి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను రక్షించడంలో ఇరు పార్టీలు విఫలమైన ఇప్పటిదాకా ఇరు నాయకులకు విఫలమైనరు. అటు మొండివాడు ఇటు జగమొండివాడు ప్రజల బతుకులను ఆగం చేయకుండా ఇప్పటికైనా సరే ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలి. తెలంగాణ ప్రజలకు ఎన్నడో మేము బీజేపీ అధికారంలోకి వస్తే బిర్యానీ పెడతామనేది కాదు, ఇవాళ కారం మెతుకులైన పెట్టండి అని ప్రజలు కోరుతున్నారు. అటు మోడీని ఇటు కేసీఆర్ని సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తూ నేను కోరేది ఏంటంటే తెలంగాణ అభివృద్ధి విషయంలో ఇద్దరు రాజీ పడకుండా ఉండండి. పార్టీల రాజకీయాలు మీకు ఉండనియండి, ఓట్ల రాజకీయాలు మీకు ఉండేయండి, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు. ఇద్దరు మీరు ఇట్లా ప్రవర్తిస్తే ఇద్దరిని కాదని ఇంకొని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరి ఆ వైపుగా ప్రజలను ఆలోచించడం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా 1 సంవత్సరం ఉంది, పొద్దుంది పొలం ఉంది, ఇంకో 1 సంవత్సరం లోపల మోడీ కేసీఆర్ రియలైజ్ అయ్యి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీర్చాలని కోరుతూ మరి ఈ శంకుస్థాపనలు ఈ 1 సంవత్సరంలోగా సాకారమై అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి కూడా మళ్ళీ మోడీ కేసీఆర్ కలిసి ప్రారంభిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.